ఊరోసి సార్, మన ఊరోసి సార్. అర్థమైంది సార్. వెళ్ళొస్తా సార్. ఈ అమ్మాయి మైండ్ బ్లోయింగ్ సార్, ఈ అమ్మాయి ఐస్ బ్లోయింగ్ సార్, ఈ అమ్మాయి లిప్ బ్లోయింగ్ సార్, ఈ అమ్మాయి హార్ట్ బ్లోయింగ్ సార్, ఈ అమ్మాయి స్టమక్ బ్లోయింగ్ సార్. మరి ఈ అమ్మాయి ఇక చాలు, అంతకన్నా దిగమాక. ఈ అమ్మాయిని కన్ఫర్మ్ చేయి. 50,000. ఓకే. ఏ సార్ అన్న, కమిషన్ పెంచండి. అరే గణన్న, ఒక్క నిమిషం. నమస్తే అన్న. ఏంటన్నా? నీతో పని వచ్చిందిరా. చెప్పన్నా. ఆ సినీ స్టార్ ఊరోజు ఎవరో నీకు తెలుసా? ఆ అమ్మాయి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారన్న ఆంధ్ర రాష్ట్రంలో? ఆ అమ్మాయితో నీకు. ఆ అమ్మాయి ఏం తీసుకుంటుంది? 2 పుల్కాలు, 1 గ్లాస్ పళ్ళరసం. డైటింగ్ జోకా? అమ్మాయి రేట్ ఎంత? ఏంటి రేటా? ఆ అమ్మాయి పెప్ప నిప్పన్నా. అయితే మనమే ఆర్పిద్దాం. ఎక్కడుంటుంది? ఈ ఊళ్ళోనే. ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్లో తీస్తున్నారట. ఆ అమ్మాయే హీరోయిన్. హోటల్ బంజారా హెవెన్స్లో మకాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 1 అవర్లో అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుని నాకు ఫోన్ చేయి. పదరా అన్న. అది కాదు అన్న. నువ్వు లోపలికి వెళ్ళాడు. ఎరా, ఇంకా ఫోన్ చేయలే అన్న. బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై అన్ని ఛానల్స్ ట్రై చేశానన్న. ఏ మెనూ కార్డులో లేదు. నువ్వు అంటే ప్రేమామణి, సమిత, ఉదయతార, అంబరేశ్వరి. ఇంకా ఎక్కడుంది అమ్మాయి? హోటల్లోనే ఉందన్న. అది వీళ్ళు హీరోలే కదా. ఈశ్వర్, బండితే రే, బంజారా హనుకోని. ఓకే అన్న. ఎరా, హీరోయిన్ ఊరోజు అంటే నీకు ఇష్టమా? ఇష్టం ఏంటన్నా? ప్రాణమన్నా. అసలు ఆ అమ్మాయికి ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్ అన్నా. అబ్బా, అంత ఇష్టమా? చెప్పాను కదన్నా, అసలు ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానన్నా. సరే, వెళ్తావా? ఎక్కడికన్నా? ఇంకెక్కడికి రా, ఊరసి దారికి. మీరు జోకులేకిందన్నా. అసలు ఆ అమ్మాయి ఎక్కడా, నేనెక్కడా? సరే, ఒకసారి ఉండు. హలో, వరా. నేను. అదే, మన ఈశ్వర్ లేడు, తను మన హీరోయిన్ ఊరోసి మీద మనసు పడ్డాడట. ఒళ్ళు పడాలనుకుంటున్నాడు. అదే అవుతుందిగా. ఓకే ఓకే, ఇప్పుడే అన్నా. ఏమైందిరా? నిజంగానే అన్నా? అంటే నేను జోక్ చేసేవాళ్ళ కనిపిస్తున్నానరా? అంటే అది అన్నా. ఇప్పుడే నీ ముందే మాట్లాడాను కదరా. అవును అనుకో అన్నా, కానీ కొంచెం నమ్మకం కలగట్లేదన్నా. పోనీరా. రూమ్ నెంబర్ 333. అన్నా, ఇంకా నమ్మలేకపోతున్నానన్నా. వెళ్ళరా, నేను చూసుకుంటాగా. నా పేరు మాత్రం రా నీకు. రోయ్. అలాగే అన్నా. రే ఆగు. ఆ అమ్మాయి నిన్ను చూసేసరికి నువ్వు మగాడివి అనే విషయం అర్థమైపోవాలి, లేకపోతే చులకనైపోతావు. అర్థమైందన్నా. స్నానం చేస్తుంది, మన కోసమే అయిండొచ్చు. అమ్మాయి నన్ను చూడగానే మగానని తెలియాలి. రాజు, రెడీ అవుతున్న 10 మినిట్స్ ఆగిరా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హూ ఇస్ హీ? ఆ విషయం నేను అడగాలి.
ఐఎమ్ సారీ, అతను ఎవరో నాకు తెలియదు. తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో, ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. సారీ, యువర్ మిస్టేకెన్. నేను అలాంటిదని కాదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కబుర్లు ఇవే. ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ముందెళ్ళి బట్టలు మార్చుకోండి, స్టేషన్ కి వెళ్దాం. ప్లీజ్ గో. What the hell is going on? Ray. Hello, manager. May I come in? Good evening, sir. నా పేరు నవీన్, ఈ హోటల్ మేనేజర్. సార్, మేడం మా హోటల్కి రెగ్యులర్ కస్టమర్ అండి. ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా. ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్. ఏంటి, ఆళ్ళతో పాటు హోటల్ని కూడా బుక్ చేయమంటావా? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం. ఏంటి మేడం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి నాయన్ ఉన్నారు. ఆయన చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు అంటే ఆయన పిలుస్తాను. ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. హలో, రిసెప్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర. గుడ్. డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి. మాకు తెలుసు. ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? అవసరమా? నేను చెప్పనా? 5 ఏళ్ళైంది. అసలు రాజమండ్రి, మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు, స్పోర్ట్స్ కోట, పెళ్ళయింది, 2 పిల్లలు, ఒకడు 4th క్లాసు, ఇంకోటి 3rd క్లాసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవులు, హోమ్ మినిస్టర్ గారు. హలో అన్నా. నమస్తే అన్నా, నేను గణపతిని. చెప్పుకొని, ఏంటి విషయం? ఏం లేదన్నా, చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. సరే, ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను. ఏంటి, ఇంటికి వచ్చానా? ఓకే, అలాగే అన్నా. సరే, ఈవినింగ్ కలుద్దాం. ఓకే అన్నా, కంగ్రాట్స్. కన్ఫర్మ్, నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్. రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే. అదేంటి సార్? రే, నువ్వేంటి అక్కడ? వెళ్ళ. లేకపోతే ఏంటయ్యా, అసలు ఆవిడ ఎవరు అనుకున్నావు? పెద్ద హీరోయిన్, సినిమాకి 25 లక్షలు తీసుకునే హీరోయిన్. అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట 14 న్యూస్ ఛానల్స్, 10 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి, మేడం మీరు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యారంట కదా, అవును, మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా అని. ఇంతకీ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు మేడం? మీరు సినిమా ఒప్పుకునేటప్పుడు ఓన్లీ యాక్టింగ్ కోసం ఒప్పుకుంటారా, లేకపోతే దాని మీద ప్యాకేజ్ కూడా ఒప్పుకుంటారా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే, ఆవిడ పాపం తలదాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే, మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్, ఊర్వశి అరెస్ట్, వ్యభిచారం కేసులో ఊర్వశి అరెస్ట్, ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం అంటావా? ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా? ఇది ఒకటే ఉందా? ఇదిగో ఫైనల్గా, ఈ 100,000 తీసుకుని వెళ్తావా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా? నువ్వు డిసైడ్ చేసుకో. తీసుకో. సారీ మేడం. చాలా చాలా థ్యాంక్స్ అండి. దానిదేముంది మేడం, నేను మీకు హెల్ప్ అయ్యాను. మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి. వెళ్ళొస్తాం మేడం. కంగ్రాట్ సార్. రావయ్యా గణపతి, రా రా రా, ఫైల్తో సహా వచ్చేసావే, వెరీ గుడ్. మై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా. అవును, మేము చేయలేని పని ఇంత స్పీడ్గా ఎలా చేసుకొచ్చావయ్యా? వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం ఎంత సేపు సార్? ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరస్తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా, అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది. అబ్బో, లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు మామూలుడు కదయ్యా. సరే, దీంతో అయిపోయింది అనుకునేవు? ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి. తప్పకుండా సార్, కానీ సరదాకి అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. మంచి దెబ్బ కొట్టావయ్యా. మరి నా కమిషన్? ఈ ఫైల్ మీద సంతకం అయ్యేసరికి నీ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది. మీరు చాలా ఫాస్ట్ సార్. నీకన్నా. హలో, నమస్కారం అండి. మీకు నమస్కారమే. నేను సేపల చెరువు సినారావు అని మాట్లాడుతున్నానండి. ఈస్ట్ గోదావరి బెస్ట్. ఏం లేదండి, మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి? ఇంకొక బలు బేచి. హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డార్లింగ్ ఎవరిస్టార్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. కరెక్ట్ గా ఆ సర్కిల్ లో మీకు ఆపోజిట్ గా చూడండి. చూస్తున్నానండి. కొబ్బరి బొండం చదువుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు? అయ్యి బాబోయ్, చూడకపోవడం ఏంటండి బాబు? ఎలా ఉన్నాడు బోటం చదువుతున్న యంగ్ బాయ్?
ఎలా ఉంటామేటండి, బొండం అయితే చాలా లేతగా ఉందండి, కాకపోతే ఆడి ఫేస్ అండి బాగా ముద్రగా ఉందండి. వద్దు మాట దారద్దు, ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి, ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరండి? నేనే. అయ్య బాబు మీరా? అయ్య బాబు చంద్రుల్లో వెలిగిపోతున్నారండి. నేను ఇప్పుడు ఎలా రావాలండి అక్కడి నుంచి? అలా చిన్నగా వచ్చేసాయి. వస్తున్నానండి, వచ్చేస్తున్నానండి. ఎక్కడండి బాబు, మీరేం కనబట్టలేదు నాకు. అలా తిన్నగా పైకి చూడు. ఆయన చూశానండి. ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు? ఆడింద్రుడు ఏంటండి బాబు, స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్ వేసుకునే వాళ్ళగా ఉన్నాడు. అదే నువ్వు ఎగస్టాల్ చేస్తుంటావు. ఏమైందండి? సరిగ్గా చూడు, ఎవరది? అయ్య బాబు మీరా? నేనే. చెప్తే నమ్మరు కానండి, స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి. మరి ఇందాక అలా అన్నా, ఇక్కడ నుంచి ఎలా రమ్మంటారు? స్ట్రైట్ గా తగలడు. పోనే, మీరు అలాగే లైన్ లో ఉండండి. ఆపే. వచ్చానండి. ఎదురుగుండా 57 అడుగుల దూరంలో తల్ల తల్ల తల్లాడిపోతూ ఒక స్పైడర్ మ్యాన్ హోర్డింగ్ లేదు? ఆడు స్పైడర్ మ్యాన్ ఏంటండి బాబు, బస్ స్టాండ్ లో జేబులు కొట్టి వాళ్ళగా ఉన్నాడు. ఇదేనయ్యా ఎదుటి వాడు అందంగా ఉంటే మీరు చూసి ఓర్చుకోలేరు? ఆడెవడనుకున్నా? నేనేరా పిచ్చోడ. అయ్య బాబు మీరండి? పబ్లిసిటీ. ముఖం చుట్టూ కొట్టేసుకుంటే గుర్తుపట్టలేకపోయానండి. అయినా పబ్లిసిటీ కోసం ముక్కు ముఖం ఉన్నవాళ్ళు వాడుకోవాలి, కానీ మీరు యాక్చువల్ ఏంటండి? ఎవడ దొరద ఆడిది, ఇప్పుడు నీకు దొరదంలా మూడు మీద ల్యాండ్ కొనుక్కుందామని, నాకట్టాగే పబ్లిసిటీలో హోటల్లో నా బొమ్మ ఎంచుకుందామని నాకు దొరద. నీకెందుకు, నువ్వు తొందరగా రావయ్యా. వచ్చేదరానండి బాబు. ఇంకొక టిక్కు.